Hello. Welcome to the Twisted Classroom. చాలామంది అంటూ ఉంటారు డెస్టినీ డిసైడ్స్ అవర్ ఫేట్స్ అంటే మన డెస్టినీ డిసైడ్స్ అవర్ ఫేట్ మన అదృష్టం మన తలరాతను నిర్దేశిస్తుందని మనకి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఒక ఆలోచించే బుర్ర ఉంది దాంట్లో ఇంత బుద్ధి ఉంది మన తలరాతను మనం డిసైడ్ చేసుకోవాలి అంతేకాని మన తలరాతను దైవలీల దైవకర్మ డెస్టినీ అంటూ రకరకాల మాటలతో వ్యర్థం చేయొద్దు ఏం చేయాలన్నా మీ రెండు చేతులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలన్నా మీ రెండు కాళ్ళు ఉన్నాయి మీకు ఒక బుర్ర ఉంది అందులో ఇంత బుద్ధి ఉంది ఈ బుర్రని బుద్ధిని ఉపయోగించుకొని మీ డెస్టినీని మార్చుకోవడానికి ట్రై చేయండి కానీ చెప్పొచ్చేది ఏంటంటే చాలా మంది అంత మా తలరాత అంటూ చాలా మంది చాలా కామెంట్ చేస్తుంటారు డెస్టినీ ఎలా ఉందో ఫేట్ అలా తయారవుతుంది అంటారు డెస్టినీని మీరు డిసైడ్ చేసుకోవాలి యుర్ ద డిసైడర్ ఆఫ్ యువర్ డెస్టినీ మీ తలరాతను మీరే మార్చుకోవాలి మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకునేటప్పుడు ప్రమాదం అనేది జరుగుతుంది అనుకుంటే సైకిల్ కింద పడైనా చనిపోవచ్చు లారీ కింద పడిపోవచ్చు లేదా బస్సు కింద పడి చనిపోవచ్చు ఇది తలరాతగా తీసుకోవచ్చు మీరు వెళ్ళేటప్పుడే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడే ఇంటి నుంచి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడే ఒక బస్సు మీద వెళ్తున్నారా లేదా ఒక లారీ మీద వెళ్తున్నారా లేదా సైకిల్ మీద వెళ్తున్నారా అన్నది డిసైడ్ చేసుకోవాలి అంతేకాని ఇది మా డెస్టినీ ఇది మా ఫేట్ ఇంతే అనుకోవడం మాత్రం చాలా తప్పు మరి ముఖ్యంగా విదేశాలలో కూడా ఫారినర్స్ ఈ డెస్టినీ గురించి పుంకానాలుగా వ్యాసాలు రాయడం జరిగింది వాళ్ళందరూ పేర్కొనడం కూడా వి డిసైడ్ అవర్ డెస్టినీ మా డెస్టినీ మా ఫేట్ ని మేము డిసైడ్ చేసుకోగలిగాం అంతేకాని మా డెస్టినీ మా ఫేట్ ని డిసైడ్ చేస్తుంది అని ఎప్పుడు చెప్పలేదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కుక్క తోక రూపుతుంది మీకు బొమ్మ వేస్తాను చూడండి ఇది కుక్క బొమ్మ అనుకోండి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం తోక కుక్క రూపుతుందా కుక్క తోక రూపుతుందా జాగ్రత్తగా రండి కుక్క తోక రూపాలి అంతేగాని తోక కుక్కని ఊపకూడదు ఇక్కడ కూడా డెస్టినీ అనేది మనం డిసైడ్ చేసేది తోక కాదండి కుక్క డిసైడ్ చేయాలి కుక్క అంటే మనం మనం మన డెస్టినీని మన ఫేట్ ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాని ఈ కుక్క తోక రూపుతుంది అంతేకాని తోక కుక్కని ఊపకూడదు అంతా మీ చేతిలో ఉంది అంతా మీ కాళ్ళలోనే ఉంది అంతా మీ బుద్ధిలోనే ఉంది అంతా మీ బుర్రలోనే ఉంది మీరు ఇక్కడ ఏం ఆలోచిస్తే అవే కాళ్ళు చేతులుగా పనిచేస్తాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది మా ఫేట్ మా తలరాత ఇంతే అని మాత్రం ఎప్పుడు అనకండి చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే డెస్టినీని మనం డిసైడ్ చేయాలి డెస్టినీ మనల్ని డిసైడ్ చేయాలి సిన్నచ్చు కుక్క తోక రూపాలు కానీ తోక కుక్క రూపకూడదు ఇది క్లియర్ కాబట్టి మీ లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే డెస్టినీని మాత్రం నమ్ముకోవద్దు మీరేం చేస్తే అది గ్యారంటీ వస్తుంది మీరేం చేసుకుంటే అది మీకు అదృష్టంగా కలిసి వస్తుంది మీ ఫేట్ ని మీరే డిసైడ్ చేసుకోవాలి యూ ద డిసైడర్ టు యువర్ ఫేట్ నాట్ బై ది డెస్టినీ రైట్ అండర్స్టాండ్ ఆల్ ద బెస్ట్